రోజుకు 2 టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బీ బెటర్ తో బరువు తగ్గండి కేవలం 699 రూపాయలు. నమస్తే విజయ మేడం. నమస్తే ఉష. చాలా సందర్భాల్లో ఏదైనా వ్యక్తి మనల్ని హర్ట్ చేసినప్పుడు కానివ్వండి, బాధ కలిగినప్పుడు కానివ్వండి, వాళ్ళన్న మాటల వల్ల మనం బాధపడినప్పుడు కానివ్వండి, క్షమిస్తే సరిపోతుంది, యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది అని మనకు తెలిసి కూడా మనం అసలు ఆ పని చేయం. ఇంకా 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 దాన్ని గుర్తు చేసుకొని మరీ ద్వేషం పెంచుకోవడమో కోపం పెంచుకోవడమో దూరం చేయడమో చేస్తూ ఉంటాం. దీనివల్ల మనశ్శాంతి అయితే ఖచ్చితంగా ఉండదు, ఇంకా ట్రిగర్ అవుతూనే ఉంటుంది బ్రెయిన్లో. ఒకసారి ఫర్గివ్ చేసి లేకపోతే ఓకే అని అని వాళ్ళని క్షమించగలిగితే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇన్ని తెలిసి కూడా చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటాము. సహజంగా మనిషి యొక్క లక్షణం అంటారా అది? అసలు అంటే మనిషి యొక్క లక్షణం కాదు, కానీ ఆ హర్ట్ ఎందుకు చేశారు అనే ఇంటెన్షన్ ఒకటి తెలవకపోవటం ఒకటి అయి ఉండొచ్చు. ఇంకొకటి, బాధ పెట్టినప్పుడు అవతల వాళ్ళు మనం క్షమించలేకపోవటానికి కారణం ఏంటంటే, క్షమించటం అంటే మర్చిపోవటం అనుకుంటారు. ఎలా మర్చిపోతాం, ఎలా క్షమిస్తాం అంటారు. మనం అవతల వ్యక్తి మనకి ఏదన్నా మనకు నచ్చని పని చేసినప్పుడు, మనల్ని హర్ట్ చేసినప్పుడు, మనకి మనల్ని ఇబ్బంది పెట్టి మనల్ని గ్రాంటెడ్ తీసుకుని మనల్ని ఏదన్నా చేసినప్పుడు, క్షమించటం అనేది నువ్వన్నట్టు మనకే మనశ్శాంతి ఇస్తుందని తెలిసినా క్షమించలేరు. కొన్ని కొన్నిసార్లు క్షమించటం అంటే వాళ్ళు మళ్ళీ మనల్ని ఎక్కడ ఇలాగే వాడుకుంటూ ఉంటారో, గ్రాంటెడ్ తీసుకుంటారో, ఇదే కంటిన్యూ చేస్తారేమో. ఒకసారి క్షమించటం అలవాటైతే, అంటే ఇప్పుడు ఏదన్నా చేసినప్పుడు మనం క్షమించితే ఆవిడ పర్లేదులే చూసి చూడనట్టు ఫర్గివ్ చేస్తారు, ఇట్లా ఆ వల్నరబుల్గా అనుకుని మళ్ళీ ఎక్కడ రిపీట్ చేస్తారో అనేది, అంటే వాళ్ళల్లో మార్పు వచ్చింది మళ్ళీ ఇట్లా చెయ్యరు అనే నమ్మకం వీళ్ళకి లేకపోవటం వల్ల కూడా క్షమించలేరు. ఓకే. ఇంకొకటి, ఒక్కొక్కసారి ఇంటెన్షన్స్ తెలియనప్పుడు కూడా మనం మన ధోరణిలోనే ఆలోచించి అవతల వాళ్ళు ఏదో అంటే దానికి రీజన్ ఏంటి, అది అనుకోకుండా జరిగిందా, కావాలని చేశారా, లేకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల మనకు అట్లా అనిపించిందా, ఇంత ఆలోచన అనేది తక్కువ చేస్తాం మనం. ఏదన్నా ఒకటి ఇప్పుడు ఎవరో మనల్ని ఏదో కామెంట్ చేశారో, మన గురించి ఏదో చెప్పారో అని మనం వినగానే వాళ్ళ మీద ముందు ఇంకా కోపం వచ్చేసి అసలు కనుక్కోకుండానే వాళ్ళతో మాట్లాడకపోవటం, లేదంటే అవసరం ఉండి మాట్లాడాల్సి వస్తుంది రోజు అని తెలిసినా ముభావంగా ఉంటాం, కట్ చేసినట్టుగా ఉంటాం, ఎంతవరకు అవసరం అంతే కట్టే కొట్టే తెచ్చేలాగా మాట్లాడటం, ఇలాంటివి చేస్తాం. అంటే రీజన్ తెలియకపోవటం వల్ల ఇప్పుడు అది ఒక్కొక్కసారి మూడో వ్యక్తి నుంచి మనకు వచ్చేసరికి దాని కంటెంట్, కంటెక్స్ట్ అన్నీ మారిపోతాయి. అవును. సో ఇట్లా ఇదొక ప్రాబ్లం ఉంటుంది. ఇంకోటి, అవతల వ్యక్తిని యాక్సెప్ట్ చేయలేకపోవటం. సరే ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలు ఏదన్నా చేశారనుకోండి, మనం ఒకరోజు కాకపోతే 2 రోజులైనా వాళ్ళని క్షమించి సర్లే తెలియక చేసి ఉంటారు చిన్నపిల్లలు అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళల్లో అట్లా అనుకోలేము. మళ్ళీ వాళ్ళు యూత్, వాళ్ళ ఏజ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది మనం క్షమించాలంటే. ఇప్పుడు నేను చిన్న చిన్న పిల్లల్ని తేలిగ్గా క్షమించగలిగినా, నాతో సమ వయసు అట్లా ఉన్నాళ్ళని అంత తెలియకుండా చేస్తారని మనం అనుకోం కదా. సో డిపెండింగ్ అపాన్ ద పర్సన్ కూడా, ప్లస్ మన క్లోజ్ సర్కిల్లో ఎట్లా ఉన్నారనే దాన్ని బట్టి కూడా మనం ఏమోలే అందుకు కాదేమోలే, అంటే మనకు మంచి ఇంప్రెషన్ ఉంటే ఒకలాగా ఆలోచించి క్షమిస్తాం. ఇక భార్యాభర్తల్లోకి వచ్చేసరికి క్షమించుకోలేకపోవటం అనేది కొంత ఈగోస్ వల్ల ఉండొచ్చు, అట్లాగే కొంత ఏంటంటే వాళ్ళతో విసిగిపోయి కూడా, అంటే ఇక వీళ్ళని క్షమించి వదిలేసినా ఇక వీళ్ళకి లెక్క ఉండదు అనే దానివల్ల కూడా అయ్యే సందర్భాలు ఉంటాయి. ఏదైనా ఏంటంటే మనకు క్లారిటీ ఉంటే, నువ్వన్నట్టు క్షమించటం అంటే ఏంటంటే ఏదో వాళ్ళకి ఫేవర్ చేసేసి ఏదో కాదు, వాళ్ళు మనకి చేసిన పని యొక్క ఇంపాక్ట్ మన మీద పడకుండా చేసుకోవటం క్షమించటం అంటే. ఈ ముక్క తెలిసిందనుకో సర్లే క్షమించేద్దాం పో అనుకుంటాం. ఓకే. ఎందుకంటే అది అట్లా యాక్సెప్ట్ చేసి దాన్ని లెట్ గో చేసి ఓకే పర్లేదులే అని అనుకోకపోతే ఏంటంటే మన మైండ్లో అది తిరుగుతూనే ఉంటుంది. అది గుర్తొచ్చినా
మనం ప్రశాంతంగా ఉండగలగాలి అంటే ఆ ఎక్స్క్యూజ్ ఏదో వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్, మనం పీస్ ఆఫ్ మైండ్ తో. అలా అని వాళ్ళు చేసిన దాన్ని మనం ఒప్పుకున్నట్టు కాదు, వాళ్ళు చేసిన దాన్ని మనం సమర్థిస్తున్నట్టు కాదు, అలాగే అది మర్చిపోయినట్టు కాదు. సో క్షమించటానికి చాలా అంటే డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. క్షమించేస్తే ఏదో వాళ్ళకి ఫేవర్ చేసాము, వాళ్ళైతే వాళ్ళు మారిపోతారని మనం ఎక్స్పెక్ట్ చేసామని కాదు, వాళ్ళు చేసిన పని యొక్క ఇంపాక్ట్ దాన్ని అది గుర్తొచ్చినా మనకి ఏ సఫరింగ్ లేకుండా చేసుకోవటానికి పనికొచ్చే ఒక సాధనం క్షమించటం అనేది. ఇది తెలిసినప్పుడు క్షమించటం చాలా ఈజీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ట్రూ. సో ఫర్గివింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫర్గెటింగ్. నువ్వు మర్చిపోకర్లా, బట్ అది గుర్తొచ్చినప్పుడు నువ్వు లైట్ తీసుకుంటావు క్షమిస్తే. ఎంత పెద్ద మీనింగ్ ఉంది మేడం. చాలా సందర్భాల్లో మనలో మనమే పెట్టేసుకొని ఆ మనిషికి అనిపించిన సిచ్యుయేషన్ గుర్తొచ్చిన మదన పడుతూ ఉంటూ ఉంటారు. అది ఎప్పుడైతే క్షమించలేమో అటువంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళు చేసిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ బట్ దాన్ని మర్చిపోకుండా అలా అని ఇది కాకుండా ఉండి మన పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎప్పుడైతే ఓకే అని యాక్సెప్ట్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ ఆఫ్ మైండ్ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అండ్ చాలామందికి హెల్ప్ అవుతుంది కూడా ఇది. ఇది అంటే క్షమించటం గురించి కాకపోయినా నువ్వు ఈ ఇట్లా మనం మాట్లాడుకుంటున్నప్పుడు నాకు ఒక కథ వచ్చింది. ఆల్రెడీ చాలామందికి తెలిసిన కథే అయి ఉంటుంది. ఒక గురువు శిష్యుడు సాధువులు మంక్స్ అంటే అన్నీ పరిత్యజించిన వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు నదిని దాటాల్సి వచ్చినప్పుడు వీళ్ళు కూడా నదిని ఒక పాయిని దాటాలని చూస్తా అదే వెళ్తున్నారు. అక్కడికి ఒక స్త్రీ వస్తుంది. ఆవిడ నది దాటడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఓకే, సరే ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ గురువు గారు ఏం చేస్తారంటే ఆవిడ్ని లేపి ఆ నది పాయి దాటిచ్చి అవతల దింపి వెళ్తూ ఉంటారు. ఈ వెనకాల శిష్యుడు కూడా ఈ వీళ్ళ రూల్స్ ప్రకారం ఏముంటాయి, ఆడవాళ్ళని టచ్ చేయకూడదు, వాళ్ళని పట్టుకోకూడదు, ఇట్లా ఉంటాయి కదా సాధువులు అంటే. సో ఉన్నప్పుడు ఈ శిష్యుడికి అసలు ఈయన ఎత్తుకుని ఆ నది దాటుతూ దింపే వరకు కూడా అమ్మో అసలు ఈయన ఎలా చేశాడు, ఈయన ఎట్లా అతిక్రమించాడు మన రూల్స్ని, సాధువు అంటే అసలు పరస్త్రీని తాకకూడదు కదా, అసలు ఈయన ఎట్లా చేశాడు, ఇంతమందికి చెప్పే ఈయన గురువు ఎట్లా అవుతాడు అనుకుంటానే ఉంటాడు. ఈ లోపల గురువు గారు దించుతారు, ఇద్దరు కలిపి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నా ఇంకా ఈ శిష్యుణ్ణి ఇదే ఒకటి హాంట్ చేస్తూ ఉంటుంది, ఎలా చేశారు అసలు, ఇలా చేయకూడదు కదా, ఈ పర్యవసానం అసలు వేరే వాళ్ళకి తెలిస్తే ఈయన్ని ఏమనుకుంటారు, ఇట్లా తర్జన భర్జన ఆలోచనలతో మునిగిపోతే ఈ గురువు గారు కాసేపటికి ఏదో అబ్జర్వ్ చేస్తాడు, ఏదో శిష్యుడు పరధ్యానంలో ఉన్నాడని. ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అని అంటే, మీరు అసలు అట్లా ఎత్తి అవతలు దింపారండి, అసలు మనం ఆడాలని పట్టుకోకూడదు కదా, అంటుకోకూడదు కదా, ఇట్లా ఎట్లా చేశారంటే ఆయన నవ్వుతాడు. ఇప్పుడు గంట అయింది మనం ఆవిడ దించేసి, నేను దించిన మరుక్షణం మర్చిపోయాను ఆ సంగతి, నువ్వు గంట నుంచి నెమరు వేసుకుంటూనే ఉన్నావు, అంటే నేను ఒకసారి తాకి మంచి ఉద్దేశంతో లేపు అక్కడ పెట్టి దాన్ని వదిలేశాను, నువ్వు తాకకపోయినా ఆవిడ్ని ఆవిడ గురించే ఆలోచిస్తూ స్త్రీని ఎలా పట్టుకోకూడదు కదా, స్త్రీని అసలు అంటే ఆ విషయాన్ని పట్టుకుని ఇంకా వేలాడుతానే ఉన్నావు. సాధువులుగా మనం చెయ్యాల్సింది అది ఇది కాదు, అవసరంలో ఉన్న ఆపదలో ఉండి అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయటం మన లక్షణం అని చెప్పి నేను చేశాను, అక్కడతో మర్చిపోయాను. బట్ ఇంకా స్త్రీ మనసులో ఉంది నీకే కానీ నాకు కాదంటాడు ఆయన. సో అంటే ఏంటంటే దాన్ని ఎక్కడదక్కడ వదిలేసినప్పుడు మనకు హాయిగా ఏ బరువు లేకుండా ఉంటుంది అది మనసులో, శరీరంకైనా ఏదైనా ఎక్కడదక్కడ దింపితే. అంతే తప్పితే దాన్ని మోస్తూ ఉన్నప్పుడు అది ఇక అదే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన గురువు గారు ఏదో అంటే శ్లోకమో ఏదో భగవద్ధ్యానమో చేసుకుంటూ ఉండుంటాడు ఆ గంటసేపు, ఈ శిష్యుడు మాత్రం ఈ గోళంలోనే ఉన్నాడు. సో మనం చేసే పనులు ఆగిపోతాయి, మన మనశ్శాంతి పోతుంది, కాన్సన్ట్రేషను తగ్గిపోద్ది ఏది యాక్సెప్ట్ చేసి క్షమించి వదిలేయలేకపోతే. థ్యాంక్ యూ సో మచ్ విజయ మేడం. యాక్సెప్ట్ చేసి క్షమించి వదిలేయడం అన్నంత ఉత్తమం ఇంకోటి ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విజయ మ్యామ్. మీరు అన్నట్టుగానే పెళ్ళికి సంబంధించి ఎస్పెషల్లీ చాలా విషయాలు అబ్బాయికి కానివ్వండి, అమ్మాయికి కానివ్వండి, పేరెంట్స్కి కానివ్వండి, ఈ తరానికి తగ్గట్టుగా ఆలోచనలు మారాలి,
కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా నాలెడ్జ్ని అనేది గెయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే పెళ్ళి అయిపోయి ఇంకా మిస్కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ చేయడం రాకో, లేదా ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదనో, కొత్తగా అయిన వాళ్ళు కానివ్వండి, చేసుకోబోయే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, మన దగ్గర ఏదైనా వర్క్షాప్ ఉండి అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే మన ఎపిసోడ్స్ చూసినప్పుడు తెలియకుండా కొన్ని పాయింట్స్ ఓకే ఇది దీనివల్ల ఇంపాక్ట్ అయింది, మేము ఇప్పటిదాకా దీన్ని ఐడెంటిఫై చేయలేకపోయాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పర్సనల్గా ఇఫ్ ఇన్ కేస్ కౌన్సిలింగ్తో పాటు ఏదైనా ఆఫ్లైన్ కానివ్వండి ఆన్లైన్ కానివ్వండి వర్క్షాప్ కావాలి అనుకుంటే మనం ఏదైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ చేసాం ఉష, ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అని నేను మొన్న నువ్వు అడిగినప్పుడు కూడా చెప్పాను కదా, ఒకటి ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి. అది రేపు 30th to 9th February 10 డేస్ ఎన్హాన్స్ యువర్ మ్యారేజ్ అంటే ఇందులో నువ్వు అన్నట్టు చేసుకోబోయే వాళ్ళకి ఐడియా వస్తుంది ఎట్లాంటి ఇదిలో ఉండాలి, మనం ప్రీ మ్యారిటల్ ఎట్లాంటి ఆలోచనలు చేయాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ స్టెప్స్ ఆలోచించాలి అని చెప్పి తెలుస్తుంది. ఆల్రెడీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకైనా నువ్వు చెప్పినట్టు కమ్యూనికేషన్ ఎట్లా చేయాలనేది తెలుస్తుంది. పెళ్ళై 25 ఏళ్ళు అయినా సరే మనలో కొన్ని చేంజెస్ మార్చుకోవాల్సినవి, ఇంకా మన మ్యారేజ్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఆ స్పార్క్ ఎట్లా నిలబెట్టుకోవచ్చు, ఎప్పటికప్పుడు కొత్తదనంగా ఎట్లా చేసుకోవచ్చు అనేవి అన్నీ చాలా మట్టుకు కవర్ అవుతాయి దీనిలో. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఇది ఇది ఆన్లైన్ క్లాసే, మార్నింగ్ 6 to 7 ఉంటుంది. ఓకే డన్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.